ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం దీన్ని లీడ్ చేయాలి అనే ఒక రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేయాలంటే డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేయాలి. ఏం లీడ్ చేయాలంటే ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, విశాఖలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మిగతా ఇతర అన్ని పార్టీల నాయకులు కానీ అగ్రవర్షణ ఏర్పడినా సరే ఢిల్లీకి వెళ్ళి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళని కలిసి ఈ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మిగిలిన ఒక విషయం వచ్చేస్తా ఉన్నాం. విశాఖపట్నం ఒక ఎక్స్క్లూటివ్ క్యాపిటల్ అనౌన్స్ నేను పార్టీ లైన్స్ కూడా క్రాస్ చేసి దాన్ని నేను స్వాగతించాను. ఎందుకు స్వాగతించానంటే ఒక విశాఖవాసిగా విశాఖపట్నానికి ఒక ఎక్స్క్లూటివ్ క్యాపిటల్ వస్తూ ఉంది, విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ వచ్చేస్తాను, నేను పార్టీ లైన్ కూడా క్రాస్ అక్కడ క్రాస్ చేసి నేను దానికి స్వాగతం జరిగింది. అటువంటిది విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక పక్క రావాల్సిన రైల్వే జోన్ కొద్దిగా రాలా, ఇంకో పక్క రావాల్సిన స్పెషల్ స్టేటస్ కూడా రాలా, అటువంటి ఎన్ని ఉన్న నేపథ్యంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రజల గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ని నష్టాల సాగుతోటి 100% ప్రైవేటైజ్ చేస్తారంటే ఈరోజు దాంట్లో మనం కానీ పార్టిసిపేట్ చేసాం రాజ్యాగోత్సవంలో ఈ స్టీల్ ప్లాంట్ కానీ పరిశీలించకపోతే అందరం కూడా ఒక చరిత్ర హీరోగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ పదవులు అనేది ప్రజలు అనుకుంటే ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు వస్తాయి, ప్రజల ఆగ్రహానికి ఒకసారి గురైతే ఏ వ్యక్తిని కూడా ఎవరు కాపాడలేదు. ఈరోజు ప్రజలు స్టీల్ ప్లాంట్ కావాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటైజేషన్ కాకూడదు అనేది ఏ సాధారణ వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో నేను మిగతా రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉంటే కొత్త ఉన్నాను. పదవులు కట్టివ్వడం ముందు ప్రజల యొక్క మనోభావాలు మాట్లాడు వాళ్ళ ఆలోచన ప్రకారం మనం అందరం కూడా ఒక దాటి మీద వచ్చి పార్టీలకు అత్యంతంగా అందరం కలిసి ఈ స్టీల్ ప్లాంట్ సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చుంటే ఈ నిర్ణయం తీసుకుని ఉండేది కాదని అందరి అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? అదే నేను చెప్తున్నా కదా, మా డెలిగేషన్ తీసుకెళ్ళి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి అలాగైతే ఎవరైతే కమిటీ ఉందో బిజినెస్ కమిటీ అందరినీ కలిసి స్టీల్ ప్లాంట్ ఏ నేపథ్యంలో ఏర్పడింది, స్టీల్ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, దాని ఇంపార్టెన్స్ వస్తామని చెప్పి అక్కడ ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం పైన దీన్ని విరోధం చేసే విధంగా రాష్ట్రపతి కూడా ప్రయత్నం పెట్టారు. అది విషయం కాదు, ఏ విధంగా పార్మెంట్లో కావాలంటే ఆ పార్మెంట్లో కాదు తప్పకుండా మళ్ళీ ఇస్తారు విషయం కాదు. అక్కడ ఎమోషనల్గా నా చేత ఒకటి స్వయంగా రాసి నేను రాజీనామా పంపించాను. అది ఫార్మెట్లో లేకపోతే ఫార్మెట్ పంపిస్తాను. అదే అంత వేరే రెండో కాదు కానీ రెండో క్వశ్చన్ లేదండి. చంద్రబాబు చంద్రబాబు వెంటనే లేఖ రాశారు కేంద్రానికి. ఇప్పుడు కనీస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు, లేఖ కూడా రాసిన పరిస్థితి లేదు. దీని మీద అదే చెప్పింది ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా బాధ్యత ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక 18 ఎంప్లాయీస్ కాదు, లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా స్టీల్ ప్లాంట్తో సంబంధం ఉన్నవాళ్ళు. నేను చెప్పినందుకే ఇది ఒక తెలుగు ప్రజల గుండె చొప్పుడన్న. అటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి కూడా ప్రధాన బాధ్యత ఉంది. ప్రధానమంత్రిని కలవాలంటే ఇక్కడ ఒక డెలిగేషన్ వెళ్ళాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా ఆల్ పార్టీ తీసుకెళ్ళచ్చు, లేదు ముఖ్యమంత్రి గారే ఎంపీలు తీసుకుని వెళ్ళచ్చు, కలిసి ప్రధానమంత్రి కలిసి ఒత్తిడి తేవచ్చు. ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఉంది. స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకం సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకం అంటే కూడా ఈ నిర్ణయానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం కోసం ఏ విధమైన త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఏం చేయాలి ఏంటి అనేది నేను ముందు నా రాజీనామాతో స్టార్ట్ చేశాను. నేను రేపు నాన్ పెట్టుకుని చేసి కూర్చుంటున్నాను, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం ఈ ఉద్యమాన్ని ఎలా పేర్చుకున్నారో ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఎవరో ఏం స్టెప్ చేయాలి, ధర్నాలు చేయాలా, బంద్లు చేయాలా, లేకపోతే ఇంకేదైనా నిరాకరణ చేయాలా, లేకపోతే ఇంకొక యాక్షన్ ప్లాన్ చేయాలా, ఏంటిదో రోడ్ మ్యాప్ కూడా అందరూ మాట్లాడుకుంటాం. దాని ప్రకారం ఏటువంటి ఒత్తిడి చేయాలి, ఏ విధంగా ఉద్యమం చేయాలి, ఆల్ పార్టీ నాన్ పెట్టుకుని చేసి నిర్ణయించిన దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. అందరూ గంట పట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెనక ఉంటారు తప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు ముందుండి పొలిటికల్ పార్టీలు వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి, క్లెయిమ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన లేకుండా నాన్ పొలిటికల్ గానే దాన్ని ముందు పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు. నేను ఇప్పుడు ఈ నిర్ణయాన్ని కూడా నేను పార్టీకి చెప్పలేదు, పార్టీలకు అత్యంతంగా నేను చేస్తా ఉన్నాను. ఇక్కడ నా ఇంట్రెస్ట్ ఎస్పెషలీ నా ప్రత్యేకంగా నా ఆలోచన ఏంటంటే నేను
నేను లా కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసి పొలిటికల్గా కెరీర్ ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఈరోజు నాకు ఒక ముక్తింపు గౌరవం నుంచి విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నంలో ఉన్న ఈ ఇండస్ట్రీ ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఇది 100% ప్రైవేటైజేషన్ కాబట్టి ఉంది అనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఇటువంటి ఎన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ముక్తింపుగా నాకు ఇచ్చిన విశాఖపట్నానికి న్యాయం జరగాలి, ఈ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉండాలి ఉద్దేశంతో మేము తీసుకున్న నిర్ణయం. సార్ గత ప్రకటనలన్నీ ఇప్పుడు వైసీపీ కానీ ఇక్కడ ఉంటున్న టీడీపీ అందరూ వీటన్నిటికీ బాధ్యత ఉంది ఒక స్టీల్ ప్లాంట్ సొంత కనులు ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా, ఎందుకంటే ఇది ఏదో ఇప్పుడు ఒక వైసీపీని బ్లేమ్ చేయటం లేకపోతే ఇంకొకరిని పొగటం ఇక్కడ కాదు. స్టీల్ ప్లాంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు దాకా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవడం ఇది అందరి వైఫల్యం. ఆ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఏమంటే ఈరోజు నష్టాలు వస్తున్నాయనే సాగుతోటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ అనే పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే దాదాపు